సమాజాభివృద్ధిలో గురువుల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురుపూజోత్సవ వేడుకలను సోమవారం రెవెన్యూ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో కలెక్టర్తో పాటు ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మద్దాలిగిరి రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మందపాటి శేషగిరిరావు, లక్ష్మణ్ రెడ్డి, డీఓ శైలజ ఇతర నేతలు అధికారులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. సమాజంలో ఉత్తమ పౌరులను తయారు చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉంటుందని సందర్భంగా కలెక్టర్ ఎమ్మెల్యేలు తెలిపారు. నిస్వార్థంతో సేవలు అందించడం ఒక ఉపాధ్యాయుడికే సాధ్యమవుతుందని వారు వెల్లడించారు. గురువుల సేవలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ సేవలకు అందరూ అంకితం కావాలని అతిథులు పిలుపునిచ్చారు. గురువులు ఒక కొమ్మొత్తిలాగా కరిగిపోదు, వాళ్ళ జ్ఞానాన్ని శిష్యులకి ప్రసాదిస్తారు. ఒక టీచరో లేకపోతే నాలాంటి ఒక డాక్టర్ తీసుకుంటే, నేను ఒక డాక్టర్ని కనుక నా అమ్మాయిని డాక్టర్ చేశా. ఆమె నీట్లో 49 వచ్చి ఎయిమ్స్ ఢిల్లీలో చదువుతుంది. కానీ ఇక్కడ ఉన్న టీచర్స్ ఎంతో మంది డాక్టర్స్ ని, కలెక్టర్స్ ని, మరి ఇంజనీర్స్ ని, మరి వీరే టీచర్ ఇద్దరు కనుక ఫస్ట్ వీళ్ళందరూ మా లాంటి వాళ్ళందరూ ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్నారంటే అదంతా మీ యొక్క గొప్పతనం అని చూస్తే గర్వంగా చెప్తున్నాను. గురువు పరబ్రహ్మ స్వరూపం, ఇది మన సంస్కృతిలో నుంచి మనకు వచ్చింది. కాలానుగుణంగా అనేక రకాలైన మార్పులు, ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ఈ వచ్చిన టెక్నాలజీ పరంగా కానీ తల్లిదండ్రుల్లో వచ్చిన మార్పుల పరంగా కానీ ఎందుకు ఆ సంబంధాలు అంత పటిష్టంగా ఉన్నట్టుగా లేవు. ఇప్పుడే మేము కూడా మాట్లాడుకుంటున్నప్పుడు మా గురువులకి మాకు ఉన్న సంబంధం ఇప్పుడు చాలా మంది గురువులకి పిల్లలకి లేదు. తల్లిదండ్రులందరికీ మనవి, మీ తర్వాత ఏ రకమైన లాభాపేక్ష ఆశించకుండా నిస్వార్థంగా చేసే గురువులు ఎంతో మంది ఇంకా ఉన్నారు. కాబట్టి దయచేసి పిల్లలకి గురువు పట్ల దైవత్వం, ఆ దైవ సమాన భావాన్ని కల్పించడంలో తల్లిదండ్రులు ప్రధానమైన పాత్ర పోషించాలి.